ఉగాది రోజు ఈనాడు గ్రూప్ సంస్థల అధిపతి రామోజీరావుకు గట్టి షాక్ తగిలింది. మార్గదర్శకి సంబంధించి గతంలో ఉమ్మడి హైకోర్టు వెలువరించిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. మార్గదర్శి డిపాజిట్లపై ఖచ్చితంగా పరిశీలన జరగాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అంతేకాదు అందులో ఉన్న నిజాలు మొత్తం బయటకు వెల్లడించాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. మార్గదర్శి డిపాజిట్ల కేసును రిఫర్ చేసింది. మార్గదర్శిలో అవకతవకలు జరిగాయని దాఖలైన పిటిషన్కు సంబంధించి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా గత వాదనలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది. మార్గదర్శిలో దాఖలైన డిపాజిట్లపై ఖచ్చితంగా పరిశీలన జరగాల్సిందే. బహిరంగ ప్రకటన ఇచ్చి ఎవరికైనా డబ్బు తిరిగి ఇవ్వలేదా అనే విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి. దీనికి గాను హైకోర్టుకు సంబంధించి మాజీ న్యాయమూర్తిని ఒకరిని నియమించాలి. ఆంధ్రప్రదేశ్లో డిపాజిటర్లు ఉన్నారు కాబట్టి మేము అనుమతిచ్చాం. మేము కేసు మెరిట్స్ లోకి ప్రవేశించడం లేదు. ఈ కేసును తెలంగాణ హైకోర్టుకు రిఫర్ చేస్తున్నాం. 2 లేదా 3 నెలల్లో డిపాజిట్లపై సమగ్ర పరిశీలన జరపాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించాలి. మార్గదర్శిపై కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా హైకోర్టుకు సహకరించాలి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ కేసులో ఖచ్చితంగా తమ వాదనలు వినిపించాలి. 6 నెలల్లో ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు పూర్తి చేయాలి. అంతేకాదు ఈ కేసుకు సంబంధించి మేము ఎటువంటి వ్యాఖ్యలు చేయబో, తదుపరి ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించండి అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తన తీర్పులో ప్రకటించింది. ఏమిటి కేసు నేపథ్యం? మార్గదర్శి అక్రమంగా 2,300 కోట్ల డిపాజిట్లు సేకరించిందనేది ప్రధాన అభియోగం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చట్టం 1934లోని సెక్షన్ 45 నిబంధన ఉల్లంఘించారని 2006లో ఉండవల్లి అరుణ్ కుమార్ అప్పట్లో ఒక ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై అప్పటి ఏపీ ప్రభుత్వం స్పందించింది. మార్గదర్శిపై చర్యలకు గాను ఒక ప్రత్యేక అధికారిని నియమించింది. ఈ క్రమంలో 2008లో ప్రభుత్వ తరపున ఫిర్యాదు దాఖలు కాగానే దానిని కొట్టివేయాలంటూ 10 సంవత్సరాల తర్వాత మార్గదర్శి సంస్థ ఇరు రాష్ట్రాల హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో 2018 డిసెంబర్ 31న మార్గదర్శిపై క్రిమినల్ కేసును అప్పటి హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసుకు సంబంధించి చట్టాన్ని తప్పుదోవ పట్టించారని, మార్గదర్శిపై ఉన్న కేసును కొట్టివేశారని, ఆ క్రిమినల్ కేసుకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పును మరోసారి సమీక్షించారని 2019లో ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు ఆయన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో అటు ఏపీ ఇటు తెలంగాణ ప్రభుత్వాలను భాగస్వాములను చేయాలని ఆయన కోరారు. ఇక అప్పటి నుంచి దీనిపై విచారణ కొనసాగుతూనే ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పిందంటే, ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ఫిర్యాదు నేపథ్యంలో ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా మార్గదర్శి చట్టవిరుద్ధంగా డిపాజిట్లు సేకరించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఎదుట స్పష్టం చేసింది. సెక్షన్ 45(s) కు వ్యతిరేకంగా డిపాజిట్లు సేకరించడం సరికాదని, మార్గదర్శి ఇదే విధంగా డిపాజిట్లు సేకరించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇక ఈ కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతుండగానే అదనంగా మార్గదర్శి మరో 2,000 కోట్లు వసూలు చేసిందని, మొత్తం 4,600 కోట్ల డిపాజిట్లు మార్గదర్శి ప్రజల నుంచి వసూలు చేసిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శికి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఈ కేసు వేసిన ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. మార్గదర్శి రూపంలో రామోజీరావు ఆర్థిక నేరాలకు పాల్పడినట్టు స్పష్టమైందని అన్నారు. డిపాజిట్లు వెనక్కి ఇచ్చారా లేదా అనేది ఇక్కడ విషయం కాదని, చట్టవిరుద్ధంగా సేకరించారా లేదా అనేది పరిగణలోకి తీసుకోవాల్సిన విషయమని అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో వాదించారు. అప్పట్లో ఆయన వాదనలు విని సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించి మంగళవారం ఈ విధంగా తీర్పిచ్చింది. ఇక సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మార్గదర్శి భవితవ్యం మరింత ప్రమాదంలో పడినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో ద్వారాలు మూసుకుపోవడంతో మార్గదర్శి యజమాని రామోజీరావు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారిందే.